రెండు రోజుల్లో వచ్చేస్తా, వెళ్తున్నా. సరే వెళ్ళు. వెళ్తున్నానండి. వెళ్తున్నా. సరేనే వెళ్ళు. ఏమండి వెళ్తున్నానండి? ఏంటే వెళ్తున్నా వెళ్తున్నా అంటావు? వెళ్ళవేంది? మీరు వెళ్ళు వెళ్ళు అంటున్నారు కానీ నేను వచ్చి బస్టాండ్ లో డ్రాప్ చేస్తా, వెళ్లే దారిలో ఒక చీర కొనిపిస్తా అలా అని అనరేంది? అబ్బా అది సర్లా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళరాదు? అబ్బో నేనెక్కడైనా డ్రాప్ చేయండి, ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే చాలు, ఈయనకి ఎక్కడ లేని తలనొప్పి వస్తుంది. అబ్బా సర్లా, ఇంటి బయటికెళ్ళు, ఆటో పట్టుకో, బస్టాండ్ దగ్గర దిగు, అయిపోయే. మర్చిపోయా, ఏదైనా కూర చేసావా లేదా? అబ్బా ఏమండి, గిన్నె స్టవ్ పై పెట్టి దానిలో నూనె పోసి కూరగాయ ముక్కలు ఉప్పు పసుపు కారం వేసి 4 సార్లు కలబెట్టి దింపితే అయిపోయే. హాయ్ బావా, ఎలా ఉన్నావు? గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది. హే మర్దలా, నువ్వేంటిలా సడన్ సర్ప్రైజ్? అది బావా, మా ఫ్రెండ్ పెళ్లి ఉంటే సిటీకి వచ్చాను. ఎలాగూ వచ్చా కదా, అక్కని చూసి కూడా చాలా రోజులైంది, ఒకసారి చూసి వెళ్దామని వచ్చా. అక్కేది బావా? అర్రే మీ అక్క ఇప్పుడే మీ ఊరెళ్ళింది. అవునా బావా, తప్పు నాదే, సిటీకి వస్తున్నట్లు అక్కకొక ఫోన్ చేసి ఉండాల్సింది. సరే బావా నేను వెళ్తాను. అయ్యో మర్దలా, నువ్వెప్పుడో గానీ సిటీకి రావు, ఇలా వచ్చి అలా వెళ్తే ఎలా చెప్పు. అసలు నువ్వు ఎప్పుడైనా సిటీ మొత్తం తిరిగి చూసావా? కొత్తగా దుర్గం చెరువు తీగల వంతెన చూసావా? ఎంత బాగుంటుందో. లేదు బావా. మరి అదే నేను చెప్పేది, ఈ రోజు ఇక్కడే ఉండు, నేను తీసుకెళ్లి నీకు సిటీ మొత్తం చూపిస్తా, రేపు మీ ఊరెళ్దు గాని, ఏమంటావు? సరే బావా, కానీ బావా నీకు బయట తిరగాలంటే తలనొప్పి వస్తుందంట కదా. తలనొప్పా? నాకా? నీకు నిజం చెప్పనా, అదంతా ఒత్తిదే. ఒల్లల్లల్లా. ఏంటే సర్లా, నువ్వు మీ ఊరెళ్ళలేదా? బస్టాండ్కి వెళ్ళేసరికి మా ఊరికి వెళ్ళేందుకున్న ఏకైక డైరెక్ట్ బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళాలంటే 4 బస్సులు మారాలి. అవసరమా? రేపు వెళ్దాంలే అని వచ్చేసా. ఇంతకీ మీరు ఉదయం నుండి ఎక్కడికెళ్ళొస్తున్నారు? ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. వామ్మో, ఇప్పుడు ఏం చెప్పాలరా దేవుడా? అది అది, ఇంట్లో బోర్ కొడుతుంటే ఆ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానే, ఫోన్ సైలెంట్ లో ఉంది, చూసుకోలే. అక్క ఎలా ఉన్నావు? ఏంటే ఇదేనా రావడం, వస్తున్నానని చెప్పనేలేదు? హే మర్దలా, నువ్వేంటిలా సడన్ సర్ప్రైజ్, ఎలా ఉన్నావు? కొంచెం ఎక్కువైంది, కాస్త తగ్గించండి. హారిక ఇప్పుడేనా రావడం? ఇది చాలు. ఏంటి బావా ఎలానో మాట్లాడుతున్నావు, నేను ఉదయం కదా వచ్చింది. అక్క బావ చాలా మంచోడక్క, నేను ఊరెళ్తా అన్నా సరే నన్ను ఉండమని సిటీ మొత్తం తిప్పి చూపించాడక్క. మధ్యలో బిర్యానీ తిన్నాం, గప్చుప్ తిన్నాం, సినిమాకి కూడా వెళ్ళాం. ఆహా ఓహో ఆహాహా. సరే అక్క, నేను వెళ్ళి స్నానం చేసొస్తా. ఒక్క నిమిషం ఆగవే, ఇది చెప్పు, మరి మీ బావ తలనొప్పిగా ఉంది అని అంటాడే, అనలేదా? అది కూడా అడిగానక్క, మీకు బయట తిరగాలంటే తలనొప్పిగా ఉంటుందంట కదా అని. దానికి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడే? ఏమంటానే, ఇప్పుడు అది అవసరమా? భార్య తరపు చుట్టాలొస్తే తలనొప్పి అని చెప్పడం కరెక్ట్ కాదు అని ఆలోచించాను, తప్ప? ఆహా నువ్వు చెప్పవే, ఏమన్నాడు? అసలు నాకు ఏ తలనొప్పి రాదు, అంతా ఉత్తిదే, ఉల్లల్లల్లల్లా అన్నాడక్క. అది కాదు సర్లా, చెప్పే వినవే. ఇక వినడాలు లేవు, వినిపించుకోవడాలు లేవు. అమ్మా అయ్యా అమ్మా, ఆపోయే, నీ దండం పెడతా ఆపోయే. ఆహా వేడి నీటితో స్నానం చేస్తే ఎంత రిలాక్స్డ్ గా ఉంటుందో. అబ్బా అప్పడాల కర్రతో దెబ్బలు తింటే ఎంత నొప్పిగా ఉంటుందో. అక్క రేపు మనం ఊరెళ్ళటానికి బస్టాండ్కి వెళ్ళే దారిలో బావ నాకు డ్రెస్ కొనిపిస్తా అన్నాడు, అది తీసుకెళ్ళాలి, మర్చిపోకు.
ఊర్కో వదినా ఊర్కో పోయినోళ్ళు తిరిగొస్తారా ఏంటి కేడవ కేడవకు నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడమ్మా నా మొగుడు ఎంత మంచివాడో తెలుసా నన్ను ఇంట్లో ఏ పని చేయనిచ్చేవాడు కాదు వంట చేసేవాడు బట్టలు ఉతికేవాడు అంట్లు తోమేవాడు నేనంటే అంత ప్రేమమ్మా తనకి ఏ రోజైనా తనకి ఒంట్లో బాలేకపోతే బయట నుండి ఫుడ్ తెప్పించేవాడు లేదా పక్కింటికో ఎదురింటికో వెళ్లి తెచ్చేవాడు తప్ప నన్ను ఎప్పుడూ వండవని అడిగేవాడు కాదమ్మా నేనంటే అంత ప్రేమ ప్రేమ పాడా మాకు తెలియదా నీతో మాట్లాడడానికే భయపడి చచ్చేవాడు అలాంటిది నిన్ను వంట చేయమని అడగగలడా అవును వదిన నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి లేకపోతే అంతటి పనివంతుడు భార్యకి ఇంతలా భయపడేవాడు ఎవరికి దొరుకుతారు చెప్పు వదిన మీకు పెళ్ళయి ఎన్నేళ్ళైంది అటు ఇటుగా 40 ఏళ్ళైంది అబ్బో అన్నయ్య చూడడానికి పక్కగా బలహీనంగా ఉంటాడు గాని గట్టుడే లేకపోతే 40 ఏళ్ళు ఇలాంటి బతుకు చెట్కా బండిని లాగాడంటే గ్రేటే సుమా పోనీలే వదిన ఏడవకు అన్నయ్య ఏ లోకాన ఉన్నాడో అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటాడు ఏంటోనమ్మా ఈ మాయదారి గుండె నొప్పి నాకొచ్చినా బాగుండేది అవును వదిన చిత్రం కాకపోతే పొద్దస్తమానం తిని కూర్చునే వాళ్ళకి కాకుండా అలాంటి కష్టజీవికి గుండె నొప్పి రావడం ఏంటో వదిన 10 నిమిషాల ముందు తీసుకొస్తే బతికేవాడు అన్నారంట కదా డాక్టరు మరి ఎక్కడ లేట్ అయింది అది చాలా పెద్ద కదమ్మా అంత పెద్ద కథలా వద్దు గాని కొంచెం చిన్నగా చెప్పవా వదిన అది రాత్రి 7:15 అయింది సడన్ గా ఆయన గుండెను వస్తుంది అని కుర్చీలో కూర్చుండిపోయారు అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు వెంటనే పక్కింటికెళ్ళి మూర్తి గారిని పిలిచాను కరోనా పేరు చెప్పి ఆ మూర్తి గారు నేను రాను అన్నారా వదిన లేదమ్మా వెంటనే వచ్చారు ఆ వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశాము అంటే అంబులెన్స్ రావడం లేట్ అయిందా వదిన లేదమ్మా అది వెంటనే 5 నిమిషాల్లో వచ్చేసింది మరి ఎక్కడ లేట్ అయింది వదిన హాస్పిటల్ కూడా 5 నిమిషాల దూరంలోనే ఉంది కదా ఏం చెప్పమంటావమ్మా అప్పుడే కార్తీక దీపం సీరియల్ స్టార్ట్ అయింది అది చూసి వెళ్ళేసరికి లేట్ అయిందన్నారమ్మా ఆగండి 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 వీడియో నచ్చితే ఒక లైక్ చేయండియ్యా సబ్స్క్రైబ్ చేసుకోండియ్యా వెంటనే వచ్చే ఆ గంట కొట్టండియ్యా పోయేదేముంది